విశాఖలు జరిగిన టీడీపీ మహానాడులో చారిత్రాత్మకమైన విశేషాలపై చర్చ జరిగిందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణికవరప్రసాద్. టీడీపీ మహానాడును విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్లాలనే విధానాలపై చర్చించామన్నారు. వైజాగ్లో జరిగిన మహానాడు చాలా చక్కగా, చాలా అద్భుతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరి సమక్షంలో అనేకమైన విషయాలు, చరిత్రాత్మకమైన విషయాలు, అనేకమైన రాష్ట్రానికి సంబంధించిన అనేకమైన అభివృద్ధి అంశాలని చర్చించుకోవడం జరిగింది. మహానాడు గ్రాండ్ సక్సెస్. మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఆ సందర్భంగా వారికి, ఆ మహానాడు సక్సెస్లో పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలకి, దాన్ని వీక్షించిన కోట్లాది మంది ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా మేము శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రాష్ట్రానికి సంబంధించిన దిశ దశ ఏ విధంగా వెళ్ళాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన యొక్క దార్శనికతతో ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు, బనిగిల వర్గాలు, ముస్లిం మైనారిటీస్ వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అనే విషయాల్ని కూలంకషంగా చర్చించడం జరిగింది.